అందరికీ వెల్కమ్ టు జానార్కే వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరు బాగుంటారని అనుకుంటున్నాను. నేనైతే మా తమ్ముడిని ఫీజు కట్టడానికి అయితే గుత్తికి వచ్చామండి. సో చిన్నప్పటి నుంచి వింటున్నాను పామిల్లో బట్టలు చాలా ఫేమస్ అని. సరే ఒకసారి చూద్దాము ఎలా ఉన్నాయని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. ఎలాగో పొంగ గుత్తికి దగ్గర కదా పామిడి, 15 కిలోమీటర్లు ఉంటుందని వచ్చేసానండి ఇక్కడికి. చూస్తుంటే మొత్తం నాకు నైటీలే కనిపిస్తున్నాయి ఇక్కడ. ఆ లోపల కూడా అన్ని నైటీలే కొడుతున్నారు. ఇక్కడైతే అడుగడుక్కి ఒక బట్టల షాప్ అయితే ఉందండి. నేనైతే 2-3 వీధులు చూశాను, మొత్తం ఇలాగే ఉన్నాయన్నమాట. మొత్తం బట్టలతో నింపేశారు మొత్తం అంగడిలు. ఇంకొకటి నేను విన్నది ఏంటంటే ఇక్కడ నుంచే హోల్సేల్ బట్టలు అయితే షాపింగ్ చేశారంట. అవి మనకు అమ్ముతారు కదా ఊర్లో, అలాంటివి ఇక్కడి నుంచే కొనుక్కొచ్చి మనకు అమ్ముతారు. ఇక్కడ నేను చూసింది ఏంటంటే మొత్తం నైటీల షాపులే ఉన్నాయండి. బయట లోపల కూడా నైటీలే కుడుతున్నారు. అంత ఫేమస్ ఏమో నైటీలకి ఇది. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడము ఇట్లా నైటీలు అమ్మడము ఇది ఈ ఏరియాలోన. ఇక్కడ చాలామందికి బట్టల వ్యాపారమే ప్రధానంగా వృత్తిగా ఉన్నట్టుంది. ఇక్కడ చూస్తుంటే మామూలుగా మనం తొడుక్కునే బట్టలు అయితే చాలా తక్కువ అమ్ముతున్నారు. 90% అన్నీ నైటీలు మాత్రమే అమ్ముతున్నారు. ఇక్కడ 2-3 ఏరియాలు చూసినా కూడా అన్నీ నైటీలే అమ్ముతున్నారు. నేనైతే చూద్దాము ఇక్కడ రేట్ ఎలా ఉంటుందని శారీ అయితే చూసుకుంటున్నాను. నేనైతే సుమారుగా ఒక 10 షాపులు తిరిగి ఉంటాను. తెలుసు కదా లేడీస్ అంటేనే ఇంకా బట్టలు దాంట్లో కాంప్రమైజ్ కారని. అందుకే నేను ఎక్కడ పడితే అక్కడ షాపు అనేసి అక్కడ దిగేసి నాకు బడ్జెట్లో వస్తుందా లేదా అని చూసుకొని తీసుకుంటాను. ఇంకా మా మామ కూడా నాతో ఓపికంగా మా తమ్ముడు ఇద్దరు అయితే సర్లే నీకు నచ్చిందే తీసుకుందామని అట్లే వెంటనే వస్తున్నారు నా వెనుక. మనం అనుకున్నట్టు పామిల్లో రేట్ తక్కువ ఉంటాయనా అని ఊహించుకుంటాం, కానీ ఆటికీటికి కంపేర్ చేస్తే కొంచెమే అంటే యావరేజ్ అనిపిస్తాయి. కానీ ఒక్కొక్కసారి సేమ్ రేట్ అనిపిస్తాయి. కానీ బట్టలు ఏం బాగా ఉన్నాయి. మా మామకైతే ఈ డ్రెస్ నచ్చింది, రెడ్ డ్రెస్. అసలు వదులుకోకున్నాడు, ఇదే తీసుకో ఇదే తీసుకో అంటున్నాడు. కానీ చూద్దాంలే ఇంకా ఏమన్నా వేరే డ్రెస్ ఉంటే వేస్తాడేమని. నాకైతే ఈ డ్రెస్ నచ్చిందండి, చాలా బాగుంది. నాకు ఈ డ్రెస్ నచ్చింది. మా మామకైతే లేదు ఇదే తీసుకో ఇదే బాగుంది ఇది ఇక్కలాడుతున్నాడు. కానీ నేను మాత్రం లేదు ఆ డ్రెస్ తీసుకుందాం, ఆ డ్రెస్ మీదే ఉంది నాకు చూపు అంతా. తనైతే ఎట్లా చూస్తున్నాడో చూడండి. నాకైతే పక్కన కూర్చొని అంటే నవ్వలే కంట్రోల్ చేసుకున్నాను. ఇక్కడైతే ఇంకా వేరే షాప్కి అయితే వచ్చామండి ఇక్కడ చీరలు చూద్దామని. ఇక్కడైతే చీరలు అయితే షాపింగ్ చేసినాము. ఇంకా మా తమ్ముడైతే సెలెక్షన్ అయితే బాగా చేసినాడు. ఇంకా ఒకటి మా మామ సెలెక్షన్, ఒకటి మా తమ్ముడు సెలెక్షన్ అయితే చీరలు తీసుకున్నాను. ఇప్పటికే లేట్ అయిపోయిందండి, మేము రావడమే సాయంత్రం వచ్చాము, కొంచెం లేట్ అయింది. ఇంకా మా మామగైతే ఆడ తీసుకో ఏడు తీసుకో, ఆడున్నాయి చూడు ఏడున్నాయి చూడు అని చెప్తూనే ఉన్నాడు. నాకేమో డబ్బులు ఒక 10 రూపాయలు పెట్టినా కానీ తనకు సాటిస్ఫాక్షన్ కావాలి తీసుకున్నప్పుడు. అందుకోసం నచ్చింది తీసుకోవడానికైతే నేను తిరుగుతున్నాను. ఇక్కడైతే ఇంకా విజయ్ అయితే బ్యాగ్స్ అయితే తీసుకుంటున్నాడు. ఇంకా మండే రోజు అయితే కాలేజీకి వెళ్తానే. తనకు అంతగా నచ్చలేదమ్మా ఇక్కడ, అందుకే ఆన్లైన్లో పెట్టుకుంటానంటే ఇంకా సరేలు ఇక్కడ. కానీ మాకు కూడా అంతగా పెద్దగా నచ్చలేదు, ఇంకా సర్లే అని వచ్చేసాను. ఫైనల్గా అయితే ఇక్కడ చూసేసి అయితే వెళ్దాం అనుకుంటున్నా. ఏది వద్దలే నేను బట్టల షాప్స్ అన్నీ చూసేసాను పామిల్లోన. ఇంకా ఇక్కడ చీరలు నచ్చితే తీసుకుందామని అయితే ఇక్కడికి వచ్చాను.
ఇంకా చీరల షాపింగ్ అయితే అయిపోయింది, ఇంకా ఇంటికైతే వెళ్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం జనాకి ఇలా సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్ నేను చేయగలుగుతాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.